నేను ప్రతిరోజు తప్పకుండా వీడియో తీయడానికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ విలేజ్ బ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్ లో ఫస్ట్ మా అమ్మ చేత ప్రతిజ్ఞ చేపిస్తాను. మా ఒక్కని పెట్టు, నేను ప్రతిరోజు తప్పకుండా వీడియో తీయడానికి వస్తాను. నా సబ్స్క్రైబర్స్ మీద ఒట్టు చెప్పు, అట్ట చెప్తే చెప్పు, నా సబ్స్క్రైబర్స్ మీద ఒట్టు. ఒట్టు నువ్వు గాని ఒట్టు తీసి గట్టు పెట్టమనుకో బాగుండదు. ఫ్రెండ్స్ మీరందరు సాక్షి, మా రోజు వీడియో తీయడానికి రావట్లేదు, అందుకే నేను నిన్న రెండు రోజులు వీడియో తీయట్లేదు. ఒక రోజు బాగలేదంటది, ఒక రోజు నిద్రపోవాలంటది, ఒక రోజు పని ఉందని చెప్పద్ది, రకరకాల రీజన్స్ చెప్పద్ది అనమాట. రామా వీడియో తీద్దామంటే ఈరోజు ఎట్టో వచ్చింది, రేపు నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ఈ రోజు నుంచి ఇప్పుడైతే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, ఇదిగోండి మటన్ చికెన్ చికెన్ మటన్ చికెన్ మటన్ చికెన్ చికెన్ మటన్. సోహిల్ అంటాడు కదా బిగ్ బాస్ లో అట్లాగనమాట. ఇదిగోండి ఈరోజు మటను అమ్మ చెప్పి ఒట్టిదను ఏమంటారు, ఏమంటారు మొట్టిన ఒట్టి తనకలు ఎండ వేస్తే గట్టిగా చెప్పు. ఇంత ఇవ్వలే ఈ ఎండ ఇయ్యాల. ఈరోజు మేము ఒట్టి తనకలు చేస్తున్నాము మటన్ తో. ఇద్దరం కనిపిస్తున్నామా? ఎండ పెట్టాల. మటన్ ని ఎలా ఎండ పెడతాం అంటే, ఒట్టి తనకలు అంటే మటన్ లో కొంచెం ఈ విధంగా కండలు ఉండేది తీసుకోవాలి, ఎముకలు లేకుండా కండలు ఉండే మటన్ తీసుకొని దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక తాడుకి కట్టుకొని ఎండ పెట్టుకోవాలి. అదే కారవేరా, ఉప్పు పసుపేనా? ఉప్పు పసుపేనంట, కారవేరంట. కారం పక్కన పెట్టేద్దాం. ఉప్పు పసుపు వేసుకొని తర్వాత ఎండ పెట్టుకొని కాల్చుకొని తింటే భలే ఉంటాయి. రెండు రోజులు ఎండిన తర్వాత తీసుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పొయ్యి మీద కూడా కాల్చుకుంటారు కదా, కాల్చుకో, పొయ్యి మీద అయినా కాల్చుకోవచ్చు. ఇప్పుడైతే వీటిల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇద్దండి ముందుగా మటన్ చూపియండి. దాంట్లో ఎంత మా పసుపు, కొంచెం ఏ తగినంత, అన్ని తగినంతే పసుపు, ఉప్పు కొంచెం ఎక్కువ వేయట్లేదు, మేము ఉప్పు తక్కువ తింటాం. ఉప్పు ఉప్పు కలుపుమా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టాలన్నమాట. నీళ్ళు ఉంచేస్తా? అవును కదా, నీళ్ళు ఉన్నాయి, కొన్ని ఉంచేసొస్తా, కొన్ని ఉంచేసిరా, పని ఉంచేసిరా. ఇదిగోండి నీళ్ళు ఉంచడానికి పోయింది మా అమ్మ, ఒక చుక్క నీళ్ళు వచ్చాయి అనమాట. మటన్ లో నీళ్లు ఊరాయి. నీళ్ళు వంచేసాం కదా, పసుపు అంతా పోయింది, అందుకని ఇంకొంచెం పసుపు కొంచెం వేస్తున్నా. మీరైతే ముందుగానే నీళ్లు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మటన్ లో. తీగి తీసుకో, ఉప్పు సరిపోద్దే, సరిపోతులే వేసాములే బానే ఉండుమా. దాన్ని ముందు ఒక తీగ తీసుకున్నాం, సన్నటి తీగ అంటే ఇది బట్టలు ఆరేసుకుంటారు కదా ఆ తీగ. ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా మటను ఉప్పు పసుపు వేసి, ఇప్పుడు ఈ తీగ గుచ్చుకున్నాం. ఒక ఫోటో దిగండి, ఇదే దగ్గరికి వచ్చేటప్పుడు గుచ్చుమా. అద్దండి గుచ్చేసింది. ఏదన్నా గిన్నె బల్ల పెట్టి గిన్నె తెచ్చానా, పట్టుకో పట్టుకో సైడ్ వేరే అంటుందే, అన్నిటికే పట్టుకోవే, ఈ పక్క పట్టుకో నువ్వు, నువ్వు సైడ్ గుచ్చు, నువ్వు కాకులు లాగేయకుండా గట్టిగా బాగా కూర్చో. ఇదండి ఫ్రెండ్స్, ఈ విధంగా
ఒక్కొక్క ముక్క గుచ్చుకోవాలి కొంచెం గ్యాప్ ఉండాలి అన్నమాట కట్టేటప్పుడు అంటే ఎండ గడతాం కదట కొంచెం గ్యాప్ అమ్మా ఇది దేవుళ్ళకి ఇగోని ముక్కలన్నీ ఇలా గుచ్చుకుంటా ఉన్నాం ఇవి గాని కాల్చుకొని తింటే అచ్చేబలుసు పచ్చడి దేనికైనా బాగుంటాయి పప్పు చారు సాంబారు రసం రసంలో బాగుండలే దేనికైనా బాగుంటాయి जाग्रत चेलो गुच्छुटेमो ना सैर चुस्ो मल रोज एन मुखलोचाओं रूप इधंत फ्रेंड्स अरगेजी अरकेजी पैने कदा असा केजी दप्पा फ्रेंड्स केजी मेत्ताटि मुक्कल एंड पड़ता कोरवी पुलिस मुक्कल अट्ठे चल अर केजी के चीन केजी लट पड़ता फ्रेंड्स दाखी संबंध लेकिन इला दूर दूर पेवाली बेटा मध्य चूड़ मद्र बा वीडियो फ्रेंड्स इंते फ्रेंड्स वीटल दूर दूर पेड़ एंड अब రెండు గుంజలు ఉంటాయి కదా రెండు గుంజలు గాని గోడలకు గాని ఎక్కడైనా కట్టుకోవచ్చు ఎండ తగిలేటట్టు కొంచెం కాపలా ఉండాలి ఇటికంటే కాకులు అయిపోతాయి మటన్ చికెన్ కదా మటన్ కదా కాకులు వాటికి కొంచెం కాపలా ఉండండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వేడిన తర్వాత బాగా రుచిగా తినండి చేసుకోండి పొయ్యిలో కాల్చుకోవచ్చు మా నూనెలో వేయించుకోవచ్చు బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను పల్లెటూరు వాళ్ళే చేసుకుంటారు కదా ఈ టౌన్ లో వాళ్ళ పెం చేసుకోలేం అనుకోబాకండి టౌన్ లో కూడా ఇంట్లో తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని పైన మిద్దల మీద కట్టుకోవచ్చుమా కదా మిద్దల మీద కట్టేయచ్చు మిద్ది మీద ప్లేస్ ఉంటది కదా మీక బాడీ గెల్లల్లైన ఎక్కడైనా చేసుకోవచ్చు ఇవి
ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే చెప్పా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై బై ప్రతిజ్ఞ చేసుకో ప్రతిజ్ఞ గుర్తు పెట్టుకో సరేనా రేపు నుంచి రాకపోయావనుకో ఈ ఒట్టి తలుపులు మెడకు జుట్టేస్తా సరే ఫ్రెండ్స్ ఏది ఎండబెట్టాలి మేము బాయ్.